jilla prattipaadu niyojakavargamlo YSRCP band nirvahinchindi. Ee sandarbhanga 144 section amalu chesi swachhandanga palu vidya samsthalu selavu prakatinchayi. Prattipaadu maji MLA sucharitani house arrest chesaru policelu. Prattipaadu bandlo palgunna YSRCP nayakulni policelu addukunnaru. Bandlo palgunna party sevadal rashtra karyadarshi mettu venkatappa reddy samyukta karyadarshi బాపతు శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ మూలే శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిరసనగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందన్న నినాదంతో మన ప్రతిమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి పోరాటం చేస్తా ఉన్నారు. అలాంటి టైంలో ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ ముద్దు అని చెప్పి ఈ తెలుగుదేశం నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాకు ఒప్పుకొని ప్రత్యేక హోదాను కాదని ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకొని పబ్బం కడుతున్న వీళ్ళు జనంలో ఉన్నటువంటి మనోభావాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న స్పందన చూసి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యూటర్న్ బాబు యూటర్న్ తీసుకొని మళ్లీ ప్రత్యేక హోదా కావాలనే పరిస్థితి. అంటే ఆయన ప్రత్యేక హోదా కావాలంటే జనవంతులు ప్రత్యేక హోదా కావాలనాలి, ఆయన ప్రత్యేక ప్యాకేజీ అంటే ప్రత్యేక. ఈరోజు వాళ్ళు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా మీద అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పారు, కానీ పార్లమెంట్ సాక్షిగా ఈ దేశ ప్రధాని ప్రత్యేక హోదా కాదు, బాబు గారు ప్రత్యేక ప్యాకేజీ అడిగాడు, మేము అందువల్లనే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పినటువంటి నేపథ్యంలో బాబు యొక్క బండారం బయటపడిన సందర్భంలో అతని యొక్క నిజస్వరూపం చూస్తాం. కానీ వాడు మీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు ఈ తెలుగుదేశం నాయకులు. ఆయన ఏ రోజైతే అసెంబ్లీలో అనుకూలంగా తీర్మానం చేశాడో ఆ రోజు నుంచే జగన్ వ్యతిరేకించాడు. ఈ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతానే ఉన్నాడు జగన్ గారు. కానీ మధ్యలో చంద్రబాబు గారు ప్రత్యేక ప్యాకేజీ అనే ఒక దాన్ని బయటికి తీసుకొచ్చాడు. నరేంద్ర మోడీ ఏమో పార్లమెంట్ లో ఆయన కోరితేనే ఇచ్చానని ఆయన చెప్తాడు. ఇదంతా నాటకం, పెద్ద నాటకాలు అన్నమాట. మన యువత చదువుకొని విద్యార్థులు పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. తప్పనిసరిగా ప్రత్యేక హోదా కావాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రుడు కోరిక. అది దానికోసం మనం ఎందాకైనా పోరాడాల్సిందిగా